హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అర్హులైన అందరికీ కూడా ఇళ్ళ స్థలాలు ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు నున్న ఏరియాలో ఉన్న లేయర్స్ దగ్గరికి అయితే మనమైతే వచ్చేసామన్నమాట అసలు అక్కడ వర్క్ ఎలా జరుగుతుంది ఏ విధంగా జరుగుతుందో సో ఈ వీడియోలో నేను మీ క్లియర్గా చూపించబోతున్నాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ఇది వచ్చేసి నున్న ఏరియా అనమాట సో ఇక్కడ వర్క్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది ఆల్మోస్ట్ కొంతమంది అయితే ఉంటున్నారు కూడా గృహ ప్రవేశం కూడా అయిపోయి ఇక్కడ ఉంటున్నారు కూడా అయితే చాలామంది ఎవరికి వాళ్ళే కట్టించుకున్నారండి గవర్నమెంట్తో సంబంధం లేకుండా కొంతమంది ఎవరికి వాళ్ళు కట్టించేసుకున్నారు కొంతమంది గవర్నమెంటే కట్టాలని వెయిట్ చేస్తున్నారనమాట సో ఇక్కడ పునాదులు అయితే వేశారు చూడండి ఇదేంటంటే ఇంతవరకు వేసి వదిలేస్తారనమాట ఇప్పుడు స్టిల్ ఏమంటున్నారంటే థర్టీ ఫైవ్ థౌజండ్ అలా కట్టాలంటున్నారు కదా థర్టీ ఫైవ్ థౌసండ్ కడితే ఈ వర్క్ అయితే పూర్తవుతుంది అన్నమాట మనీ పే చేయకపోతే ఇంతవరకు కట్టే వదిలేస్తారు సో ఫర్దర్గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అది ముందు ముందు అయితే మనకు చెప్తారు ఇప్పుడైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ పే చేసినా పే చేయకపోయినా సరే ఈ విధంగా అయితే పునాదులు వేసి వదిలేసారనమాట పే చేసిన వాళ్ళకైతే వర్క్ అయితే జరిగిపోతుంది పే చేయని వాళ్ళకైతే ఇక్కడ ఇలా పెట్టేసి ఉంది సో ఫర్దర్గా ఇలాంటి నిర్ణయం తీసుకుంటారో ముందు ముందు వీడియోలు అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే నాకు తెలిస్తే నేను డెఫినెట్గా ఇస్తాను సో ఇవి వచ్చేసి ఎటు సైడ్ అంటే ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇలాంటి సీరియల్ నెంబర్స్ బిల్డింగ్ సైడ్ అనమాట ఇటు సైడ్ అయితే ఆల్మోస్ట్ ఈ విధంగానే వర్క్ అయితే ఉంది సో థౌజండ్ నైన్ హండ్రెడ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ నెంబర్స్ అట్లా ఉన్నాయి కదా సీరియల్ నెంబర్స్ వాళ్ళ అటు సైడ్ మాత్రం ఫుల్ వర్క్ అయితే అయిపోయింది కొంతమంది అయితే ఉంటున్నారు కూడా సో ఆల్మోస్ట్ చాలా మందికైతే అయితే బిల్ కూడా పడుతుంది అనమాట బిల్ పడ్డ వాళ్ళు కట్టిచ్చేసుకుంటున్నారు కొంతమంది చాలా చక్కగా చాలా నీట్గా అయితే బిల్డింగ్ అయితే కడుతున్నారు అనమాట గవర్నమెంట్ కడితే ఏంటంటే చుట్టూ ప్లేస్ వదులుతుంది అండ్ లోపడే బాత్రూమ్ అనమాట ఎవరికి వాళ్ళు మనకి ఇష్టమైనట్టుగా కట్టుకుంటే మాత్రం బయట మెట్ల కింద బాత్రూమ్ అలాగా కట్టుకుంటున్నారు సో ఇవన్నీ కూడా మనీ పే చేయని బిల్డింగ్స్ ప్లేసెస్ అనమాట సో గవర్నమెంట్ కడితే మాత్రం వాళ్ళ రూల్స్ లాగానే కడతారనమాట మనమే కట్టించుకుంటే నా ఒపీనియన్ ప్రకారం పెట్టారు సో ఇక్కడ ఏ ఏరియాకి తగ్గ ఆ ఏరియాకి కాంట్రాక్టర్స్ అయితే ఉన్నారనమాట పార్ట్స్గా డివైడ్ చేసుకొని వర్క్ అయితే జరుగుతుంది సో ఒక్కొక్క కాంట్రాక్టర్ ఒక్కొక్క విధంగా అయితే బిల్డింగ్స్ అయితే కడుతున్నారనమాట డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ ఒకే వేలో లేవు డిఫరెంట్గా ఉన్నాయి ఇప్పుడు మీకు చూపిస్తుంది మొత్తం కూడా ఫైవ్ హండ్రెడ్ బిలో బిల్డింగ్స్ అనమాట సీరియల్ నెంబర్స్ ఫైవ్ హండ్రెడ్ బిలో సీరియల్ నెంబర్స్ ఉంటాయి కదా అలాంటి అవన్నమాట అక్కడైతే సో ఈ విధంగా జరుగుతుంది కొంచెం బ్యాక్ సైడ్ అయితే మొత్తం కొంచెం వర్క్ అయితే అయింది సో ఇక్కడైతే వాటర్ కలెక్షన్ కూడా ఇచ్చేశారు పవర్ సప్లై కూడా ఉందన్నమాట వర్క్ అయితే చాలా ఫాస్ట్గా అయితే జరుగుతుంది స్టిల్ నున్న ఏరియాలో జరిగినట్టుగా విజయవాడ ఇంకా ఏ ప్లేసుల్లో అయితే ఇంత వర్క్ అయితే జరగలేదు కూడా నున్న ఏరియాలోనే చాలా ఫాస్ట్గా వర్క్ అయితే జరుగుతుంది నా ఒపీనియన్ ప్రకారం ఎవరికి వాళ్ళు కట్టించుకుంటేనే బెటర్ అనమాట ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్లేస్ ఉండడమే గొప్ప కాబట్టి స్టిల్ గవర్నమెంట్ కట్టాలంటే ముందు ముందు ఎంత అవుతుందో మళ్ళీ ఏం మారుతుందో ఏంటో తెలియదు కాబట్టి ఇక్కడ బిల్డింగ్స్ పూర్తయిన వాళ్ళు ఆల్మోస్ట్ కూడా కనుక్కున్నాను ఎవరికి వాళ్ళే కట్టించుకున్నారు బిల్లులు పడ్డప్పుడు పడుతున్నాయి అన్నమాట ఆ విధంగా కట్టించుకుంటున్నారు ఇది ఒకటైతే చిన్న ఇల్లుగా కట్టించారనమాట ఒక సింగిల్ బెడ్రూమ్ లోపల బాత్రూమ్ అండ్ కిచెన్ ఇది మాత్రం గవర్నమెంట్ కట్టేదనమాట సో ఇంకొంతమంది మెట్ల కింద అయితే బాత్రూమ్ కట్టించేసుకున్నారు అప్పుడు స్పేస్ వస్తుంది ఇది కూడా చాలా చిన్నగా అనిపించింది అనమాట బాత్రూము ఇంకా పూర్తయితే ఇంకెలా ఉంటుందో లోపల అయితే ఒక లోపడి ఈ విధంగా అయితే ఉంది సో నాకు తెలిసైతే ఇంకొక వన్ ఇయర్ అయితే ఫుల్ వర్క్ అయితే అయిపోతుంది ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉంటారు కూడా సో ఇప్పుడే కొన్ని కుటుంబాలు అయితే ఉంటున్నారు ఆల్మోస్ట్ వర్క్ అయిపోయింది కూడా చాలా వరకు కూడా చాలా బిల్డింగ్స్ అయితే పూర్తయిపోయాయి ఇవన్నీ కూడా థౌజండ్ ఎబో నుంచి అనమాట సీరియల్ నెంబర్స్ ఈ విధంగా కట్టి ఉన్నాయి చూడండి స్టార్టింగ్ ఓన్లీ చాలా డెవలప్ అనమాట ఒక వన్ ఇయర్లో ఫుల్గా డెవలప్ అయితే అయిపోయింది సో దీన్ని సిటీలోకి కూడా కలిపే ఛాన్సెస్ ఉన్నాయని అయితే అంటున్నారు అనమాట ఎక్స్పెషల్లీ ఉన్న ఏరియాలో ప్లేస్ వచ్చిన వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ బై లక్ అని చెప్పొచ్చు అనమాట సో మిస్ అయితే చేసుకోవద్దు ఎలా అలాగా ట్రై చేయండి కట్టుకోవడానికి లేకపోతే కట్టించడానికి గవర్నమెంట్ ద్వారా ఇప్పుడు ఏవో లోన్స్ కూడా డోక్రాలు ఇప్పిస్తున్నారు అంటున్నారు అలాగ చేస్తే బెటర్ అని నాకు అంతే అనిపించింది అన్నమాట ఇక్కడికి వచ్చి చూస్తే అర్థమైంది చాలా ఫుల్గా వర్క్ అయితే భలే ఫాస్ట్గా జరుగుతుంది చక్కగా చాలామంది వచ్చి అనమాట దగ్గరుండి కట్టించేసుకుంటున్నారు చూడండి పెయింట్లు కూడా వేసేసారనమాట చాలా బిల్డింగ్స్కి పెయింట్లు వేయడం కూడా జరిగింది అసలు ఫస్ట్లో స్టార్టింగ్ వన్ ఇయర్ బ్యాక్ ఒక్క ఇల్లు కూడా లేదనమాట ఓన్లీ ఖాళీ స్థలం ఇప్పుడు ఇంత డెవలప్ అయింది ఒక వన్ ఇయర్లోనే చాలా గ్రేట్ అసలా సో ఈ బిల్డింగ్ చూడండి చాలా బాగుంది తాళం వేసింది లోపల చూ చూద్దాం అనుకున్నాను బట్ కుదరలేదు దీని ఆపోజిట్ సైడ్ బిల్డింగ్ ఒక చిన్న సన్ వదిలేసి కట్టించారు ఇదైతే పెయింట్లు కూడా చాలా చక్కగా వేసుకున్నారు ఇక్కడ అయితే రూల్స్ అని కూడా ఏమి లేవన్నమాట పైన కూడా ఇంకొక రూమ్ అయితే వేసుకోవచ్చు పాసిబిలిటీ ఉందనేసి చెప్తున్నారు దీనిలోనే డూప్లెస్ హౌస్ లాగా కూడా కట్టించుకునే కట్టించుకోవచ్చు అనమాట ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు మన ఇష్టం మనకి నచ్చినట్టుగా అయితే కట్టించుకోవచ్చు అని చెప్తున్నారు సో కింద వచ్చేసి ఒక మూడు రూములు పైన వచ్చేసి ఒక సింగిల్ రూమ్ వేసుకుంటే హ్యాపీగా ఒక చిన్న కుటుంబం అయితే ఉండొచ్చు సో ఈ బిల్డింగ్ అయితే బయట నుంచి అయితే చాలా నీట్గా ఉంది తాళాలు అన్నమాట లోపల చూద్దామంటే పాసిబుల్ అయితే అవ్వలేదు సో బయట నుంచి చూపిస్తున్నాను చూడండి చాలా చాలా బాగుంది ఓన్లీ నలభై ఎనిమిది గజాల్లో ఇంత చక్కని ఇల్లు కట్టారంటే గ్రేట్ కదా ఒక నున్న ఏరియాలో మాత్రమే ఇంత ఫాస్ట్గా వర్క్ అయితే జరిగింది ఇంకా వేరే ప్లేస్లో అయితే ఈ విధంగా వర్క్ అయితే జరగలేదు సో ఇంతే అండి ఆల్మోస్ట్ చూపించడానికి ట్రై చేశాను చాలా బాగా అయితే కట్టేసి ఉన్నాయన్నమాట మొత్తం మామిడి తోటలు ఉంటాయండి వేలో మనకి నున్న సెంటర్ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలోనే ఈ ఏరియా అయితే ఉందన్నమాట ఇక్కడ హోటల్ పడిపోయింది షాప్ పెట్టారు కిరాణా షాప్ పెట్టారు అలా బిజినెస్ సంబంధించినవి కూడా ఆల్మోస్ట్ పెట్టేస్తున్నారు ఇంకొక వన్ ఇయర్ అయితే ఫుల్ డెవలప్మెంట్ అయితే అవుతుందనమాట సో థర్టీ థౌజండ్ అయితే డెఫినెట్గా థర్టీ థర్టీ ఫైవ్ థౌసండ్ ఉందండి డెఫినెట్గా అయితే పే చేయాలని అయితే చెప్తున్నారు పే చేస్తేనే మనకి వర్క్ అనేది జరుగుతుంది పే చేయకపోతే ఇలా పునాదులు వేసి వదిలేస్తారనమాట ఎవరికి వాళ్ళైతే అయితే చాలామంది అయితే కట్టించేసుకుంటున్నారు గవర్నమెంట్తో సంబంధం లేకుండా ప్లేస్ దొరకడమే గొప్ప అన్నట్టుగా ఉందన్నమాట ఇప్పుడు సిచ్యువేషను వెయిట్ ఇక్కడ కొంతమందితో మాట్లాడడం కూడా జరిగింది వెయిట్ చేయడం దేనికి అనేసి కొంతమందికి బిల్లులు కూడా చాలా ఫాస్ట్గానే పడుతున్నాయంట స్టార్టింగ్ కట్టించుకున్న వాళ్ళైతే బై లక్ అనమాట వాళ్ళకి చాలా ఫాస్ట్గా బిల్లులు అయితే పడ్డాయి సో నేను ఇప్పుడు ఒక మంచి బిల్డింగ్ చూపిస్తాను వాళ్ళు ఏమైనా రిలేషన్స్ ఏమో మనకైతే ఐడియా లేదు సో నలభై ఎనిమిది గజాలు నలభై ఎనిమిది గజాలు రెండు కలిపి కట్టించుకున్నారనమాట చాలా బాగుంది భలే ఒక ఐడియాగా ఇలా ఫ్రెండ్స్ కానీ రిలేషన్స్ కానీ పక్క పక్కన వస్తే ఇది ఒక బెనిఫిట్ అని చెప్పచ్చు ఫార్టీ ఎయిట్ గజాలు ఫార్టీ ఎయిట్ అనమాట ఈ విధంగా కట్టుకున్న చూడండి పెద్దగా వస్తుంది చూడందుకు కూడా చాలా బాగుంది ఈ బిల్డింగ్ కోసం మేము ఇక్కడ వచ్చి ఇక్కడ వచ్చి ఉంటున్నారు కూడా ఆల్రెడీ చూడండి ఇది ఒక బిల్డింగ్ వీడియో స్కిప్ చేయకండి బిల్డింగ్స్ అయితే చాలా బాగున్నాయి సో లోపలికి వెళ్ళడానికి అయితే అప్పటికే టైం అయిపోయింది అనమాట ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయిపోతుంది అందుకని బయట నుంచి చూపించేస్తున్నాను ఎవరికైనా చూడాలి అనుకుంటే నున్నైరే వచ్చేయండి హ్యాపీగా చూడొచ్చు సో ఇది చూడండి ఎంత నీట్గా కట్టారో సో ఇంతే అండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము నున్న ఏరియాలో ఇంకా ప్రాసెస్ ఎంత అయిందో మళ్ళీ ఇంకోసారి వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను స్టిల్ ఇప్పటి వరకు అయితే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వర్క్ అయితే అయిపోయింది సో నెక్స్ట్ ఒక మంచి బిల్డింగ్ చూపిస్తాను మోడల్ హౌస్ లాగా కట్టారు చూడండి మెట్లు చూడండి ఎలా కట్టారో వాళ్ళకి నచ్చినట్టుగా కట్టించేసుకున్నారు